ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏసీఎంఏ కోర్సులు. సిఏసీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ ప్రజలకు నేను చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే, ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడిపిస్తా ఉంది. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో, నాయకులు ఉంటారో, ఎవరైతే పార్టీకి పనిచేశారో వాళ్ళనే టార్గెట్ గా చేసి దాడులు చేయడం, బెదిరించడం, ఇళ్లు పగలగొట్టడం, కార్లు పగలగొట్టడం, ఇదొక కొత్త ఒరవడి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక కాన్స్టిట్యూన్సీ కాదు, అన్ని కాన్స్టిట్యూన్సీలు అర్బన్స్ లోనే కాకుండా రూరల్స్ లో కూడా. ఇది గతంలో బీహార్ లో యూపీ లో ఉండేది అటువంటి సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. ఇది మంచి పద్ధతి కూడా కాదు, ఎందుకంటే ఎప్పుడు కూడా లేని కొత్త ఒరవడి ప్రజలకు మంచి చేయాలి, కానీ ఇటువంటి కొత్త ఒరవడి తీసుకొస్తే మళ్ళీ అటువంటివే రిపీట్ అవుతాయి, అటువంటి సంస్కృతి మంచిది కాదనేది మొదటగా నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడో 3 సంవత్సరాల నాడు జరిగిన సిఐడి ఇన్వెస్టిగేషన్ లో కేసు అయినటువంటి కేసులని ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా దాన్ని 3 సంవత్సరాల ముందే క్లోజ్ చేస్తే దాని మీద ఫ్రెష్ గా ఇప్పుడు 12వ తారీఖు నాడు మళ్లీ ఎఫ్ఐఆర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని, డీజీ సునీల్ గారిని, కొన్నవోలు గారిని, ఇట్లా అడిషనల్ డీజీ గారిని ఒక మీదందరినీ కూడా 3 సంవత్సరాల క్రితం అయిపోయిన కేసుని ఈ రోజు మళ్లీ హత్యాయత్నం జరిగింది రఘురామకృష్ణరాజు గారి మీద అనే విధంగా తప్పుడు కేసు బనాయించడం, అది కూడా 307 కేసు పెట్టడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఎన్నడూ కూడా ఇంతవరకు జరిగిన దాఖలాలు ఎక్కడా కానీ లేవు. మీరు కూడా ఎక్కడైనా ఇటువంటి దాఖలాలు 3 సంవత్సరాల క్రితం ఒక సిఐడి సిట్టుకి ఇచ్చిన కేసుని కేసు సుప్రీంకోర్టులో డిస్పోజ్ అయితే దాన్ని మళ్లీ ఫ్రెష్ గా ఎఫ్ఐఆర్ చేయడం అనేది మొట్టమొదటగా ఇది ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. దీన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. కేసులకు దర్శిపోయి భయపడే పరిస్థితులు ఎవరు లేరు. అదేవిధంగా ఎలక్షన్స్ కు ముందు అనేకమైన తప్పుడు హామీలు ఇచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేసి సూపర్ సిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ సూపర్ సిక్స్ ద్వారా పేదలని కోటీశ్వరులు చేస్తాం, సంపద సృష్టిస్తాం అనే విధంగా ప్రజల దగ్గరికి వెళ్లి మొట్టమొదటగా పెన్షన్ ఇచ్చాం. మొదటి నెల పెన్షన్ ఇచ్చి వారం తర్వాత నుంచి సమాయనకులు స్టార్ట్ చేశారు. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు డాక్టర్స్ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ అని తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారని చాలా మందికి పెన్షన్లు తీసేయడం కూడా జరిగింది. మీరు చూస్తా ఉండండి, ఇంకా 3 మాసాల్లోనే దాదాపు 30% పెన్షన్స్ కూడా తీసేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ చేసే పరిస్థితిలో ఉంది. అదేవిధంగా అమ్మఒడి అనే పథకాన్ని తల్లికి వందనం అనే పేరు మార్చి సూపర్ సిక్స్ లో ఒకటి పెట్టారు. ఆ రోజేమన్నారంటే ఇంట్లో తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో ఇస్తామని ఈ సూపర్ సిక్స్ వాగ్దానంలో ప్రధాన వాగ్దానంగా దాన్ని చేశారు. ఈ రోజు ఏమంటున్నారంటే మెల్లగా మాట మార్చి ఒక బిడ్డుంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 7,500, 3 బిడ్డలుంటే 5,000, 4 బిడ్డలుంటే 3,750 రూపాయలు అనే విధంగా ఈ మధ్యకాలంలో మనం చూసే సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. అదే నిజమనే విధంగా ఈరోజు నిరూపించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తల్లికి వందనం అన్నాం కాబట్టి ఇంట్లో ఎంతమంది తల్లులుంటే వాళ్ళ కొరకే ఈ అమ్మఒడి ఇస్తాం, కానీ పిల్లలకు కాదు అనే పరిస్థితిగా తీసుకురావడం ఇది ఎంతవరకు సబబు అని నేను దీని ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సిఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. స్పందిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా నేను ప్రశ్నించడానికే, ప్రజల పక్షాన ప్రశ్నించడానికే వచ్చాను, పదవులు కాదు నాకు ముఖ్యం అని తను ప్రతి సభల్లో కూడా చెప్పారు. ఈ రోజు సూపర్ సిక్స్ లో మొదటి వాగ్దానం అయినటువంటి తల్లికి వందనం కార్యక్రమాన్ని మొత్తం ప్రతి బిడ్డకు ఇస్తానన్నటువంటి దాంట్లో ఈ రోజు ఎటువంటి స్పందన లేకుండా తల్లికి ఒక్కటే అమ్మఒడి తల్లికి వందనం అనే విధంగా పెట్టినప్పుడు దీని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలని కూడా కోరుకుంటూ ప్రజల పక్షాన ఇంకా చేయాల్సినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో
ఉచిత బస్సు ఇంతవరకు ఆచరణకు రాలేదు. ఎందుకంటే దాని మీద మొత్తం నివేదికలు తీసుకుంటున్నాం. ఇటు కర్ణాటకలో తెలంగాణలో అధ్యయనం చేసి కాలయాపన చేస్తూ దాని తర్వాత ఎప్పుడో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు పెడతామని అంటున్నారు. ఇంతవరకు అది కాలేదు. అదేవిధంగా ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుకలో ఉచితమే ఉంది కానీ ఇసుక మాత్రం ఉచితం ఎక్కడా లేదు. నిన్న పేపర్ లో క్లియర్ గా ఇచ్చారు ఏ ఊర్లో ఎంతెంత రేట్లు టిప్పరు అనే విధంగా క్లియర్ గా కూడా ఇచ్చారు. మనకు కూడా లోకల్లో ఇసుక ఎంతెంత ఇస్తూ ఉంటారు అనేది కూడా మనం చూస్తా ఉన్నాం. పేరుకు మాత్రం ఉచిత ఇసుక అన్నారు. దాంట్లో ఉచితం మాత్రం ఉంది కానీ ఇసుక మాత్రం రావడం లేదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు అని నేను దీని ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకా సూపర్ సిక్స్ లో ఆ ఒక్క ఫిక్షన్ తప్పితే మిగతా ఏది కూడా కార్యాచరణకు రాలేదు. వీటన్నిటిని కూడా ఈ నెలలోపు పూర్తిగా సూపర్ సిక్స్ లో పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఆచరణలోకి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా ప్రభుత్వాన్ని పాలించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒకవేళ ఆచరణకు లేని రాని పక్షంలో ప్రజల పక్షాన మేము పోరాడడానికి మేమన్నిటినీ ప్రశ్నించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఇది తొందరలోనే ఆచరణకి సూపర్ సిక్స్ పథకాలని రావాలని కూడా దీని ద్వారా వాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.